ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఆన్లైన్ పార్ట్ టైం జాబ్స్ తీసుకొచ్చాను. మీ మొబైల్లో ఫోటో తీసి పంపితే చాలు, ఒక ఫోటోకి 15 రూపీస్ వస్తుంది, 100 ఫోటోస్కి 150 రూపీస్ అయితే వస్తుంది. మంచి క్వాలిటీ ఫోటో తీస్తే పంపితే చాలండి, డబ్బులే డబ్బులు. ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ అయితే వచ్చింది, 100% పేమెంట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇప్పటికే చాలామంది దీన్ని యూస్ చేసుకొని ఎర్న్ చేస్తున్నారు. మీకు మొబైల్ ఫోన్ నుండి మీరు కానీ ఫోటోస్ కానీ తీయగలిగితే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. అసలు ఏంటి ఆ వెబ్సైట్, ఎలా వర్క్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను, అవన్నీ ఎలా విత్డ్రా చేసుకోవాలి కూడా. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకోసం చాలా టైం అయితే పడుతుందండి వీడియోస్ చేయడానికి. ఈ విధంగా వెంటనే ఒక లైక్ వేసుకోండి, మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఒక వెబ్సైట్ అయితే వచ్చిందండి, దీంట్లో మనం ఫోటోస్ తీసి అప్లోడ్ చేస్తే చాలు, ఒక్కొక్క ఫోటోకి 15 రూపీస్ అయితే వస్తుంది. అది నేను మీకు చూపిస్తాను. ఈ సైట్ పేరు ఏంటంటే పిక్సీ అండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈ విధంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, చాలా ఇమేజెస్ అయితే ఉంటాయి. ఈ ఇమేజెస్ని ఏంటంటే ఇలా మనం కానీ అప్లోడ్ చేస్తే మనకి మనీ అయితే వస్తుంది. మీలో చాలామంది ఫోటోస్ తీసి ఉంటారు, దాంతోపాటు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి, వాళ్ళు ఖాళీగా తీసిన ఫోటోస్ ఇక్కడ అప్లోడ్ చేసుకున్నా మనీ అయితే వస్తుంది. అండ్ ప్రూఫ్ తో మనం అయితే చూద్దాము అఫీషియల్ వెబ్సైట్ లోనే. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తున్నాను, వీళ్ళకి సంబంధించిన పార్ట్నర్స్ కూడా మనకైతే కనబడుతుందండి. ఈ విధంగా సిల్లీ మాంగ్స్ అని చెప్పి కనబడుతుంది, ఇదే మీ అందరికి తెలిసి ఉంటుంది. అండ్ ఆర్క్ అయితే తెలుసు, బాహుబలికి సంబంధించిన వాళ్ళ ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ హౌస్. ఈ విధంగా చాలా మనకైతే ఉన్నాయి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తున్నాను, ఇక్కడ ఏంటంటే మనం సెల్ ఆన్ పిక్సీ అంటే పిక్సీ అని అయితే కనబడుతుంది కదా, ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఎలా అకౌంట్ క్రియేట్ చేసి ఎలా ఫోటోస్ అప్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇదంతా బెటర్ ఏంటంటే నేను మీకు ఇంకో లింక్ అయితే ఇస్తానండి, దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఈ పేజ్ కి అయితే వస్తారు. ఇక్కడ చూడండి, బిగిన్ యువర్ కాంట్రిబ్యూటర్ జాయిన్ అట్ పిక్సీ టుడే అని చెప్తున్నారు. ఈ విధంగా 20 ఫోటోస్ అప్లోడ్ చేశాను, నాకు 2000 రూపీస్ వచ్చిందని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇదైతే చాలా ఫేమస్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో బాగా ఇదైతే వైరల్ అయితే అయింది. ఎక్కువ మంది ఫోటోస్ అప్లోడ్ చేసి మనని ఎర్న్ చేసుకుంటున్నారు. సైన్అప్ చేసుకుంటాం, అప్లోడ్ చేస్తాము అంతే. సో మొదటిగా మనం ఇప్పుడు ఎలా సైన్అప్ చేయాలంటే ఈ విధంగా దీనికి సంబంధించిన స్టార్ట్ అప్లోడింగ్ అని చెప్పి మనకి ఇక్కడ కనపడుతుంది కదండి, దాని మీద క్లిక్ చేసి సైన్ అప్ విత్ గూగుల్ అని చెప్పి అయితే ఉంది. ఇప్పుడు మనకు సంబంధించిన ఇక్కడ ఐడి కనిపిస్తుంది కదా, ఈ ఐడిని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఐడిని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఒక యూజర్ నేమ్, ఈ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు. ఇవన్నీ అంటే ఇవన్నీ మనకి ఏంటంటే ఆల్రెడీ మనం మెయిల్ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది, లేదంటే మీరు ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి మనకైతే ఒక వెరిఫికేషన్ మెయిల్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు అప్లోడ్ పిక్సీ అని చెప్పి కనబడుతుంది కదా. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఈ మెయిల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్, వీడియో కొంచెం లెంత్ అయినా ఇందాక చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఈ విధంగా ఇప్పుడు నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తానండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫోటోస్ అని చెప్తున్నారు. ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫోటోస్ మీద క్లిక్ చేయాలి, అంటే క్లిక్ హియర్ టు అప్లోడ్ మీద క్లిక్ చేసి మనం అప్లోడ్ చేయొచ్చు. ఎలా అప్లోడ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మనకి ఎక్కువ అమౌంట్ ఎలా వస్తుందో నేను మీకు చెప్తాను. దాని తర్వాత వచ్చిన మనీని మనం ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే సబ్మిషన్ గైడ్ లైన్స్ అని చెప్పి మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, మేక్ ష్యూర్ ద పిక్చర్స్ ఆర్ అథెంటిక్, అంటే మీరు మీరు ఓన్గా తీసిన పిక్చర్స్ మీరు అయితే అప్లోడ్ చేయండి. అండ్ దానిపైన ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా అయితే ఉండండి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ ప్లస్లోనో లేక రెడ్మీలో కానీ తీస్తే షార్ట్ ఆన్ రెడ్మీ, షార్ట్ ఆన్ వన్ ప్లస్ బై అని చెప్పి మన నేమ్ వస్తుంది కదా, అలాంటి వాటర్ మార్క్ అయితే పెట్టకండి. అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు మినిమం ఏంటంటే ఒక మంచి ఫోటోని తీయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ రెజల్యూషన్ కూడా మెన్షన్ చేశారు, మీకు కావాలంటే మీరు 800x500 ఇదైతే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు మాక్సిమం ఫోన్స్లో తీసుకున్నా డిఎస్ఎల్ఆర్స్లో తీసినా ఈ మధ్య మనకి మంచి క్వాలిటీస్ అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఫోన్ ఉంటే ఈజీగా మీరు అయితే ఏవైతే అప్లోడ్ చేసుకోవచ్చు ఫోటోస్. అండ్ ఏ ఫోటోస్ అప్లోడ్ చేయాలో నేను మీకు చెప్తాను. అండ్ ఈ విధంగా డూ నాట్ అప్లోడ్ బి అండ్ డబ్ల్యూ పిక్చర్స్ అని చెప్తున్నారు కదా, అంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ అయితే అప్లోడ్ చేయకండి. నార్మల్గా ఫోటోస్ తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అయితే మనకి ఎలాంటి టాపిక్ సంబంధించిన ఫోటోస్ మనం అప్లోడ్ చేస్తే ఎక్కువ మనీ మనకు వస్తుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకైతే కొన్ని అయితే ఉన్నాయి. అంటే ఇవైతే ట్రెండింగ్ టాపిక్స్ అండి. అంటే ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ ఉంటాయి కదా, అంటే ఐస్ క్రీమ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అయినా లేదంటే మనకి
కోవిడ్ 19 వ్యాక్సిన్ సంబంధించిందైనా, టీచర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మనకి టీచర్స్ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నట్లు, అంటే మీ ఇంట్లో అంటే ఎవరైనా లేడీస్ కానీ ఉంటే వాళ్ళు ల్యాప్టాప్ యూస్ చేస్తున్నట్టు ఒక ఫోటో తీసి మీరైతే ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఎవరైనా మనకి వీధిలో అంటే శానిటైజేషన్ వర్కర్స్ ఉంటారు కదా, మనకి మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేస్తుంటారు కదా, దానికి సంబంధించింది ఒక మంచి ఫోటో తీయడము. ఈ విధంగా ఏంటంటే మీరు మంచి మంచి ఫోటోస్ ట్రై చేయొచ్చు. అండ్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మెయిన్గా స్టూడెంట్స్ చదువుతుంటారు కదా డాక్టర్స్, అంటే ఒక గ్రూప్గా ఎవరైనా కాలేజ్ నుండి వస్తున్నా అంటే గ్రూప్గా ఫోటో తీయడము. ఈ విధంగా మనం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. అండ్ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, అంటే ఇక్కడ ప్రెసెంట్ గా మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేస్తారు అనుకోండి, అవి మనం ఏంటంటే అప్లోడ్ చేస్తే మనకైతే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఏవైతే ట్రెండింగ్ టాపిక్స్ వీళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు, ఎవరైనా షాపింగ్ చేయడం కానీ, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది మనకి ఢిల్లీలో, దానికి సంబంధించిన ఫోటోస్ కానీ, ఏదైనా డిజిటల్ వ్యాలెట్ సంబంధించిన ఫోటోస్, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనకు నచ్చితే మనం అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పైన ఈ విధంగా చూడండి, అప్లోడ్ ఫోటోస్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇది ఈ సెక్షన్ మనకైతే కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అండ్ సేమ్ అప్లోడ్ వీడియోస్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి మనకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ అయితే ఉంది, అండ్ మనకు సంబంధించిన ఫోన్ నెంబర్ మనం అయితే ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ చూడండి వీడియో లింక్ 1, వీడియో లింక్ 2, వీడియో లింక్ 3 అని చెప్పి కనబడుతుంది కదా. ఇదేంటంటే మీరు ఏమైనా వీడియోస్ కానీ షార్ట్ చేసి, అంటే ఏమైనా షూట్ కానీ చేసి అవి కానీ కొంచెం బాగున్నాయి, కొంచెం క్వాలిటీ కూడా బాగుందని మీకు అనిపిస్తే మీరు దాన్ని వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఆ యూట్యూబ్ లింక్ ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చి మీరు ఇక్కడ ఒక 3 వీడియో లింక్స్ ఇవ్వచ్చి కానీ వాళ్ళకి కానీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు, వర్క్ కానీ నచ్చితే మిమ్మల్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. దీని ద్వారా మీరు పంపించే వీడియోస్ కూడా మీకు మనీ వస్తుంది. అంటే ఫోటోస్తో పాటు వీడియోస్తో కూడా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఆ వీడియోస్ కూడా ఏ టైప్ అంటే మాక్సిమం దాకా మనం చూసాం కదండి ట్రెండింగ్ టాపిక్స్, అవి ఎంటర్ చేస్తేనే మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా దీనికి అవసరం ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా ఏంటంటే మనం ఏవైతే ఫొటోస్ అప్లోడ్ చేస్తామో దానికి సంబంధించింది ఏమైనా రివ్యూలో ఉంటే ఇన్ రివ్యూ అని చెప్పి ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఆల్రెడీ పబ్లిష్ కానీ అయిపోతే ఈ విధంగా పబ్లిష్ అయితే అయిపోతుందండి. అండ్ డైరెక్ట్గా దానికి సంబంధించిన ఒక నేమ్, ఒక టైటిల్ నేమ్ పెట్టి మనం వదిలే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం యాక్సెప్ట్, దాని తర్వాత ఇక్కడ ఏమైనా రిజెక్ట్ కానీ అయితే రిజెక్ట్ అని చెప్పి చూపిస్తారు, రీజన్ కూడా చూపిస్తారు. మాక్సిమం మంచి క్వాలిటీ కానీ మెయింటైన్ చేసి ఈ టాపిక్స్లో కానీ టచ్ చేస్తే ఖచ్చితంగా మీకైతే సెట్ అయితే అవుతుంది. అయితే ఇదంతా బాగుంది, వచ్చిన మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాము. ఎర్నింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వచ్చిందో మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎంత ఇప్పుడు దాకా ఇవ్వడం అనేది, అంటే ఇప్పుడు ఎంత ఇస్తున్నారని చెప్పి వీళ్ళు. ఫ్రెండ్స్ కొంచెం ఓపిగా చూడండి, ఇక్కడ ఏంటంటే మీరైతే ఎలా విత్డ్రా చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు. మినిమం ఎర్నింగ్స్ ఏంటంటే ఒక్క ఫోటోని 15% అండి, మీరు విన్నది కరెక్టే, 15 రూపాయలు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఒక 10-15 ఫోటోస్ అమ్మినా ఈజీగా 150 రూపీస్, 200 రూపీస్, అంటే ఇంకా ఎక్కువ కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఎంత మంచి ఫోటోస్ ఇస్తారో, మీరు ఎంత స్కిల్ ఉంటే అంత ఎక్కువ అమౌంట్ మీరైతే పొందొచ్చు. అండ్ దీంతో పాటు ఏంటంటే కొంచెం కింద స్క్రాల్ చేస్తే పేమెంట్స్ అని చెప్పి కనబడుతుంది కదా, ఈ పేమెంట్స్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన బ్యాంక్ నేమ్, అకౌంట్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కూడా ఇచ్చి సేవ్ మీద క్లిక్ చేస్తే మనకేంటంటే అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్ మీకు పేపాల్ మెయిల్ ఐడి కానీ ఉంటే పేపాల్ మెయిల్ ఐడి మీరైనా ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇనీషియల్గా మనకి అమౌంట్ అనేది 100 రూపీస్ రాగానే మనం అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఉంటుంది, 100 రూపాయలు రాగానే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ దీంతో మీరు రెఫర్ చేస్తూ కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోకి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారు అంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు వాళ్ళ ఫోటోస్ని అప్లోడ్ చేసి మనీ ఎర్న్ చేసుకుంటారు. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.